हाय स्टूडेंट्स मन तो प्रवीण उन्नारु रीसेंट गेट 2023 लो ऑल इंडिया 14th रैंकर सो तनकु वीजे अकाडमी की एटुवंटि संबंधम लेदु केवलं कैरियर गाइडेंस रिलेटेड अडगडानिकि वच्चिनप्पुडु स्टूडेंट रिलेटेड एवना टिप्स तन द्वारा अंटे ओक 2 अवर्स मात्लाडिन तर्वात मीकु कूडा एदैना वाल्युबल इन्फर्मेशन तर्वात इप्पिस्ते बेटर अनि नाकु अनिपिंचि अनुकोकुंडा अनप्लान्ड इंटर्व्यू इदि चेप्पालंटे ओकेना సో ఫస్ట్ మీ ఫుల్ నేమ్ ప్రవీణేనా? ప్రవీణ్ సాయి అండి. ప్రవీణ్ సాయి, ఓకే. సో క్యాజువల్ టాక్స్ ఏది చూడలేదు మనది? లేదండి. లేదు, విజయ అకాడమీ తెలుసు, జస్ట్ తెలుసు, కెరీర్ రిలేటెడ్ అంతా. ఓకే, సో జనరల్గా క్యాజువల్ టాక్స్లో మనం బీటెక్ నుంచి వస్తాము. సో మీ అంటే ఎక్కడెక్కడి నుంచి మీకు ఏవే ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నాయనేది కవర్ చేయడం కోసం అక్కడి నుంచి వస్తాము. ఓకేనా? సో ఫస్ట్ మీ ప్రాపర్ ఎక్కడ? ఒంగోలు దగ్గర అద్దంకి. అద్దంకి, ఓకే. గ్రాడ్యుయేషన్ ఎక్కడ? ఐఐటి బాంబే. గ్రాడ్యుయేషన్ ఐఐటి బాంబే. సో ఇంటర్ ఎక్కడ? ఇంటర్ విజయవాడలో చదువుకున్నాను. విజయవాడ శ్రీ చైతన్య. అచ్చా, చెప్పమంటారా? అదే శ్రీ చైతన్య. అంత డీటెయిల్స్ అవసరం లేదు, విజయవాడలో చదువుకున్నాను. ఇక్కడికి ఇన్ఫ్లుయెన్స్ అయిన ఫ్యాక్టర్స్ మాత్రమే మనకు కావాలంతే, మీతో అవసరం లేదు. ఓకే ఓకే. సో అక్కడ ర్యాంక్ ఎంత వచ్చింది? జేఈ 5200. 5200. సో 5000 చేంజ్ ఎంత వచ్చింది? ఓకే. ఎంసెట్ 600 సంథింగ్, 624 అనే ఎగ్జాక్ట్ నెంబర్ తెలియదు, 620s అలా వచ్చి. ఓకే, సో 5000 చేంజ్కి మీ కేటగిరీ ఓబీసీ. ఓబీసీ, సో 5000 చేంజ్ ఐఐటి అడ్వాన్స్డ్లో 5000, మెయిన్స్లో కూడా అలానే వచ్చి 5000కి మనకు బీటెక్ సివిల్ వస్తుంది ఐఐటి బాంబేలో. జనరల్గా ఒక ఐఐటిలో సివిల్ రావాలంటే ఎంత ర్యాంక్ రావాలి? ఎనీ ఐఐటి ఈ రేంజ్ అండి. సివిల్లోనా? సివిల్ అంటున్నా. సివిల్లో వస్తుంది 10,000 ఉన్న కేటగిరీ ఉంటే వస్తుంది. ఓపెన్ కేటగిరీలో రావాలంటే 7,000-8,000. ఇంకా ఐఐటీస్ కిందకి వెళ్ళే దాన్ని బట్టి. అదే అదే. ఇప్పుడు మా కాలేజీలో ఓపెన్ కేటగిరీలో రావాలంటే 2.5 వరకు ఛాన్స్ ఉంది. ఇప్పుడు టాప్ ప్రిఫరెన్స్ ఉన్న ఐఐటి ఏంటి సివిల్లో? సివిల్ అంటే ప్లే బాంబేనే తీసుకుంటున్నాను. బాంబేనే ప్లేస్మెంట్స్ పరంగా. మరి 2,500 వరకు వస్తుంది అయితే. అదర్ బ్రాంచెస్లో చాలా సీట్లు ఉన్నాయి అయితే లెక్కన. కింద డిపార్ట్మెంట్స్లో పెద్ద ర్యాంక్స్ కూడా వస్తాయి. వస్తున్నాయి. అచ్చా, ఓకే. సో ఐఐటి బాంబేలో లైఫ్ ఎలా ఉంది? చాలా బాగుంటుంది అక్కడ లైఫ్. మొత్తం ఫ్యాకల్టీ కానీ, టీచింగ్ కానీ, అక్కడ ఉండే స్టూడెంట్స్ కానీ, క్యాంపస్ లైఫ్, హాస్టల్ లైఫ్ అన్నీ బాగుంటాయి. ఓకే. ఇప్పుడు మనం మామూలుగా ఎన్పిటెల్లో క్లాసెస్ చూస్తూ ఉంటాం కదా, ఇప్పుడు ఐఐటి బాంబే ప్రొఫెసర్స్ కావాలన్నా మనకు ఎన్పిటెల్లో దొరుకుతాయి. కొన్ని డైరెక్ట్ క్లాస్ రూమ్ సెషన్స్ రికార్డ్ అయినవి కూడా మనకు కనిపిస్తుంది. రీసెంట్గా స్టార్ట్ చేశారు. రీసెంట్గా స్టార్ట్ చేశారు కదా. సో మేము ఇంటర్నెట్లో చూస్తున్న క్లాస్కి, మీరు వింటున్న క్లాసెస్కి ఏమైనా తేడా ఉంటుందా? సేమ్ అదే ఉంటుందా కంటెంట్? అంటున్నా కంటెంట్ మొత్తం ఇస్తారు, మొత్తం ఇస్తారు బయట కూడా. ఇంకా అక్కడ ఎగ్జామ్స్ అవ్వచ్చు, ఆ ప్రిపరేషను, అక్కడ ఫ్రెండ్స్తో ఇంటరాక్షన్, అది వేరియేషన్ వస్తుంది, కానీ కంటెంట్ పరంగా మనకి సేమ్ దొరుకుతుంది. ఓకే. మేజర్లీ యూనివర్సిటీ ఎన్విరాన్మెంట్ అనేది డిఫరెంట్ మీకు ఐఐటి? అవును. ఓకే. అండ్ అవేర్నెస్ ఏమైనా అప్డేట్స్ ఉన్నా కూడా మీకు రిలేటివ్లీ ఎక్కువ తెలుస్తాయి. ఓకే ఓకే. సో ఈ గేట్ ప్రిపరేషన్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? గేట్ ప్రిపరేషన్ 4th ఇయర్లో ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేశారు. మీ టైంకి 3rd ఇయర్కి ఛాన్స్ లేదా? ఉండింది అప్పుడు, ఇంకా నిర్ణయించుకోలేదు. నిర్ణయించుకోలేదు. 3rd ఇయర్ సమ్మర్లో డెసిషన్ తీసుకున్నాను, గేట్ ఇన్ ఇంజనీరింగ్ సర్వీసెస్కి వెళ్దాం లేదా టాటా ప్రాజెక్ట్స్కి వెళ్దాం అని అనుకున్నాను. ఓకే. ఎందుకంటే కోర్ ప్లేస్మెంట్స్ తక్కువ ఉన్నాయి. ఓకే. ఈవెన్ ఐఐటీస్లో కానీ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ప్లేస్ అయ్యారు? ప్రతి ఒక్కరు ప్లేస్మెంట్ కావాలనుకున్న వాళ్ళందరికీ వస్తుంది. అందరికీ వస్తుంది. ఓకే. దాంట్లో ఇబ్బంది లేదు, కానీ కోర్లో రావాలంటే కష్టం. కోర్లో నాన్ కోర్లో వచ్చేస్తా. నాన్ కోర్లో ఈజీగా వస్తుంది. ఓకే. మనకి సివిల్లోనే రావాలంటే ఎంటెక్ చేయాలి. ఎంటెక్ చేస్తే ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి, కానీ బీటెక్కి లేవు. ఓకే. సో టాటా ప్రాజెక్ట్స్ అనే ఒక కంపెనీ తీసుకుంటుంటుందో అది వస్తే దానికి వెళ్దాము, లేదంటే ఇంజనీరింగ్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుదామని ఫిక్స్ అయ్యాను. అది రాలేదు. ఇప్పుడు టాటా ప్రాజెక్ట్స్ ఎంత ఆఫర్ చేశారు ప్యాకేజ్? అప్పుడు వాళ్ళు 15 CTC ఆఫర్ చేశారు. మంచి ప్రొఫైల్ అది. ప్రాజెక్ట్ మేనేజర్ రోల్కి వెళ్తుంది. ప్రాజెక్ట్ మేనేజర్ రోల్ వరకు మనం గ్రో అవ్వచ్చు. అవును. సో చాలా బాగుండింది ఆ కంపెనీ ప్రొఫైల్, కానీ ఇంకా అది రాలేదు. సో ఇంక ఇటు షిఫ్ట్ అయిపోయింది. ఓకే. అందులో ఉన్నది డిజైన్ వైపా ఎగ్జిక్యూషన్ వైపా టాటాలో ఉన్నది? వాళ్ళు బేసికల్లీ మొత్తం అన్ని నేర్పించుకుంటూ మనల్ని ఒక ప్రాజెక్ట్ మేనేజర్ రోల్ వరకు తీసుకెళ్తారు. ఫస్ట్ మేనేజ్మెంట్ ట్రైనీ లాగా రిక్రూట్ చేసుకుంటారు. 1 ఇయర్ క్లాస్ రూమ్ కోచింగ్ ఉంటుంది. తర్వాత ఒక్కొక్క డిపార్ట్మెంట్లో, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో,
ఇంకొకసారి వచ్చేసి ప్లానింగ్ డిజైన్ డిపార్ట్మెంట్ లో ఎస్టిమేషన్ డిపార్ట్మెంట్స్ అన్నింటిలో 1 ఇయర్ అలా వర్క్ చేయించుకుంటూ మంచిగా ప్రాజెక్ట్ మేనేజర్ రోల్ వరకు తీసుకెళ్తారు. ఓకే, సో మీకు అది ప్రిఫరెన్స్ ఉన్నింది, అది లేకపోతే ఇటు వద్దాం అనుకున్నారు. అవును. ఓకే, ఈ ప్లేస్మెంట్ థర్డ్ ఇయర్ లో అయింది? లేదు, ఫోర్త్ ఇయర్ లోనే, కానీ ముందుగానే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. రేపు అనేది ఎలా ఉంటుందో తెలియదు, అదే అది వస్తుందా, కోవిడ్ టైమ్స్ వస్తుందా లేదా అనే క్లారిటీ కూడా లేదు కంపెనీ. కోవిడ్ టైంకి నువ్వు థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ లో అది వస్తుందా లేదన్న క్లారిటీ లేదు. సో రిస్క్ ఎందుకని ఫోర్త్ ఇయర్ లో నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఆ ఇయర్ ఫోర్త్ ఇయర్ లో ఉన్నప్పుడు డిసెంబర్ లో అది అవ్వలేదు, ఇంకా తర్వాత జనవరిలో ప్రిపేర్ అయ్యి కొంచెం అటెంప్ట్ ఇచ్చాను. ఈ లోపల కూడా కొంచెం చేశాను ప్రిపరేషన్. ఓకే, అరౌండ్ 3-4 సబ్జెక్ట్స్ కంప్లీట్ చేశాను అప్పటికి గేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, అప్పుడు మీరు ప్రిపేర్ అయిన రిసోర్సెస్ ఇనిషియల్ డేస్ లో? ఇనిషియల్ డేస్ లో నేను డీప్ లెర్న్ వీడియోస్ అని ఏస్ అకాడమీ నుంచి తీసుకున్నాను, వాటిని సెల్ఫ్ లెర్నింగ్ చేసుకున్నాను. నాకు నచ్చిన టైంలో ఖాళీ దొరికినప్పుడు, రికార్డెడ్ కాబట్టి మేజర్ సబ్జెక్ట్స్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్, అంటే గేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ వెయిటేజ్ కాదు కానీ స్టార్టింగ్ వాటితోనే చేస్తే బాగుంటుంది అని అవే సబ్జెక్ట్స్ ఫస్ట్ చూసుకున్నారు డీప్ లెర్న్ లో. ఓకే, నా కన్వీనియంట్ టైంలో చూసుకొని అరౌండ్ 4 సబ్జెక్ట్స్ వరకు కంప్లీట్ చేశాను. 4 సబ్జెక్ట్స్ చూసుకున్నాను. ఓకే, ఇంకా తర్వాత లాస్ట్ సెమిస్టర్ లో కొంచెం ఎక్కువ ఫ్రీ ఉన్నా. ఓకే, ఈ 7 సెమిస్టర్ లో ఇదంతా చేశా, కానీ 7 సెమిస్టర్ బాగా బిజీగా ఉండే. సో ప్లేస్మెంట్స్, కోర్సెస్ ఎక్కువ ఉన్నాయి, ఇంకా దాని ద్వారా లాస్ట్ సెమిస్టర్ లో ఎక్కువ ఫ్రీ దొరికింది, అప్పుడు ఎక్కువ లాగాను ప్రిపరేషన్. సో ఇంకా ఫోర్త్ ఇయర్ అయిపోయిన తర్వాత ఇంకా ఆఫ్లైన్ కోచింగ్ జాయిన్ అయ్యాను. ఎక్కడ? ఏస్ అకాడమీలో. అది కూడా ఏసే. కాకపోతే అన్ని క్లాసెస్ అటెండ్ అవ్వలేదు, ఏదైనా 1-2 సబ్జెక్ట్స్ నేను ఇంకా కవర్ చేయనివి కానీ. వాటి కవర్ చేసిన 4 సబ్జెక్ట్లే కదా? అది గేట్కి ముందు, గేట్ తర్వాత ఇంకొక 3-4 సబ్జెక్ట్స్ వరకు లాగాను. అది కూడా డీప్ లెర్న్ ఉండే, మళ్ళీ డీప్ లెర్న్ ఉండే. 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను. 1 ఇయర్ తీసుకున్నారు. తర్వాత ఇంకా ఏస్లో స్కాలర్షిప్ టెస్ట్ రాసి ఆఫ్లైన్ కోచింగ్ తీసుకున్నాను. ఓకే, తీసుకొని అంటే ఇంకా నేను ఎలా అంటే, స్కాలర్షిప్ మీకు ఫ్రీగా వచ్చిందా? లేదు, 60% డిస్కౌంట్ వచ్చింది. నేను ఎలా అంటే అన్ని క్లాసెస్ రోజంతా వినటం కంటే ఎటునూ కొంచెం సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి సెల్ఫ్ లెర్నింగ్ ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాను. ఎక్కువగా ఇంకేదన్నా ఒక టాపిక్ నాకు ఇది అస్సలు అవ్వలేదు, ఫర్ ఎగ్జాంపుల్ సర్వేయింగ్ కాలేజ్లో కూడా అసలు అవ్వలేదు కోవిడ్ వల్ల. అచ్చా, అది స్టార్ట్ అయింది, ఇంకా అప్పుడు వరకు వచ్చిన మార్క్స్ బేసిస్ గ్రేడ్స్ ఇచ్చేశారు. సో ఆ సబ్జెక్ట్ అసలు ఐడియా లేదు, అలాంటిది అటెండ్ అయ్యాను. ఇంకా టెస్ట్ సిరీస్కి అటెండ్ అయ్యాను. ప్యారలల్గా ప్రిపేర్ అవుతూ ఏమన్నా డౌట్స్ ఉంటే ఎండ్ ఆఫ్ ది టాపిక్ అప్పుడు ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్ళి అటెండ్ అయ్యాను, అటెండ్ అయ్యి క్లారిఫై చేస్తాను. సెలెక్టివ్గా అటెండ్ అయ్యారు? అవునండి, క్లాస్ సెలెక్టివ్గా అటెండ్ అయ్యాను. ఫీజు కట్టారు కానీ, బట్ అన్నిటికీ అటెండ్ అవ్వకుండా మీకు డౌట్ ఉన్నవి ఆఫ్లైన్ అటెండ్ అయ్యారు. ఓకే, అంటే నేను ఇట్లా ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ అనే కాకుండా ఏ సబ్జెక్ట్కి ఏ ఫ్యాకల్టీ బాగున్నారు. అచ్చా, అట్లా చూసి సబ్జెక్ట్ వైజ్గా ప్రిపేర్ అయ్యాను. కొన్ని సబ్జెక్ట్స్ ఇంకో కోచింగ్ ఇన్స్టిట్యూట్లో మెడిసిన్లో బాగుండొచ్చు, కొన్ని సబ్జెక్ట్స్ ఏస్లో బాగుంటాయి. సబ్స్క్రిప్షన్ తీసుకోలేదు, నోట్స్ చదివాను. అంటే ఈ టెలిగ్రామ్ లో ఇట్లా ఫ్రీగా దొరుకుతూ ఉంటాయి, మా ఫ్రెండ్స్ కొంతమంది అక్కడ చదువుతున్నారు. మీ ఫ్రెండ్స్ నోట్స్? ఈవెన్ టెలిగ్రామ్ లో కూడా నోట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. కొన్ని సబ్జెక్ట్స్ ఎన్విరాన్మెంట్ మొత్తం మెడిసిన్ నోట్స్ చదివాను. ఓకే, సబ్స్క్రిప్షన్ ర్యాంక్ ఇంప్రూవ్మెంట్ బ్యాచ్ అని ఒకటి తీసుకున్నా మేడీజీలో. అది ఎలా అంటే ఎవ్రీడే ఈవినింగ్ 2 అవర్స్ ఓన్లీ క్వశ్చన్ ప్రాక్టీస్ సెషన్ జరుగుతుంది, కాన్సెప్ట్ త్రూ క్వశ్చన్స్ అనేదో ఇంట్రడ్యూస్. అది ఇంకొకటి, ఇది ర్యాంక్ ఇంప్రూవ్మెంట్ బ్యాచ్. ఇదంటే ఓన్లీ క్వశ్చన్ డిస్కషన్, ఇంకా కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉండదు, డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ చేపిస్తారు. దానికి ఎంత ఉండే ఫీజు? దానికి 18,000 ప్లస్ GST. ఓన్లీ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్? అంటే అది వాళ్ళు సొంతంగా తయారు చేసినవా? వాళ్ళకి వీళ్ళు ఉంటారు కదా కంటెంట్ డెవలపర్స్, వాళ్ళు చేసినవి. క్వశ్చన్స్ అయితే మంచి క్వాలిటీగా ఉన్నాయి, కాకపోతే అన్ని సబ్జెక్ట్స్ వినలేకపోయాను. అవి 2 అవర్స్ అన్నారు కానీ 3-3.5 అవర్స్ వెళ్ళేవి ఒక్కొక్క రోజు. నాకు సబ్జెక్ట్స్ చాలా కంప్లీట్ అవ్వాలి. బీటెక్ లో జస్ట్ థియరీ విని నోట్స్ రాసుకున్నా, అంతకంటే ఒక క్వశ్చన్ ప్రాక్టీస్ చేయాల. PYQs కొన్ని చేశాను. ఏంటంటే మొత్తం సబ్జెక్ట్ని అయితే బ్రెయిన్ లో పెట్టుకున్నాను, అండర్స్టాండింగ్ డెవలప్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత క్వశ్చన్ ప్రాక్టీస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాను. సరే, గేట్ ఓరియంటెడ్ చదివానప్పుడు ఇంజనీరింగ్ సర్వీసెస్కి చూస్తే చదవాల్సింది చాలా ఉందని రియలైజేషన్ వచ్చింది. మళ్ళీ దానికి అడిషనల్ కంటెంట్ అపార్ట్ ఫ్రమ్ ఇప్పుడు మెడిసిన్ ఏదో ఒకటి చెప్పారు, ర్యాంక్ ఇంప్రూవ్మెంట్ బ్యాచ్, ర్యాంక్ ఇంప్రూవ్మెంట్ బ్యాచ్ ఒకటి తీసుకున్నారు, నోట్స్ చదివారు, డీప్ లెర్నింగ్ తీసుకున్నారు, ఏస్ క్లాస్ రూమ్ కు కూడా అటెండ్ అయ్యారు, ఇంకేమైనా చేశారా? ఇంకేవేనండి, అంతే. టెస్ట్ సిరీస్? టెస్ట్ సిరీస్ మేడీజీ, ఏస్, ఏస్ అంతే. ఇంకా వేరే ఏం రాయలేదు. ఇంకొకటి ఎక్కడ హెల్ప్ అయిందంటే టెక్స్ట్ బుక్ అనే ఒక యాప్ కొంచెం హెల్ప్ అయింది.
ఇవి ఇది ఎలా హెల్ప్ అయిందంటే నేను అసలు ప్రిపరేషన్ ఎలా చేసామంటే ఒక 1 week ఆర్ 10 days ఒక సబ్జెక్ట్ పికప్ చేసుకొని ఫస్ట్ నేను ఏదైతే ప్రిపేర్ చేసుకున్నానో మొత్తం నోట్స్ చదువుతా. ఒకవేళ అది ఆ సబ్జెక్ట్ అవ్వలేదంటే అది ఏస్లో అటెండ్ అయ్యి నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా. ఓకే, ఏదేమైనా ఒక 1 week అలా మొత్తం నోట్స్ పీవైక్యూస్ ఆఫ్ గేట్ ఇంజనీరింగ్ సర్వీసెస్ చేసి ఓకే నా షార్ట్ నోట్స్ రాసుకునేవాడిని. ఓకే, షార్ట్ నోట్స్ ఎలా అంటే మా మొత్తం ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం అది అఫ్కోర్స్ పనికొచ్చింది. ఇంకోటి ఏంటంటే ఈ 1 week ఆర్ 10 days చదివిన అన్ని కాన్సెప్ట్స్ని ఒక్కసారి కనెక్షన్స్తో అన్ని క్లారిటీగా మనం రాసుకుంటే ఎక్కువ కాలం గుర్తుంటుంది. ఓకే, కనెక్షన్స్ అన్నీ ఫ్రేమ్ అవుతాయి. దీనికి ఏంటి లింకు, దీని నుంచి ఏ కాన్సెప్ట్కి లింక్ ఉంది, నాకు పర్టికులర్ థింగ్ ఏదన్నా ఇబ్బందిగా ఉందంటే దాన్ని నాకు అర్థమయ్యే విధంగా మార్చుకోవటం, అలా మొత్తం కంటెంట్ని ఇన్ షార్ట్ ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ సర్వీసెస్ నోట్స్ అరౌండ్ 450 pages దాకా ఉంటుంది. ఓకే, ఎన్విరాన్మెంట్ అంటే థీరీ, మనం ఏ పాయింట్ స్కిప్ చేయడానికి లేదు. సో మొత్తం కంటెంట్ని ఇన్ షార్ట్ ఫామ్ము, టేబులర్ ఫామ్స్, డయాగ్రమాటిక్ ఫామ్స్, కంపారిజన్స్, ఇంక్రీజింగ్ ఆర్డర్, డిక్రీజింగ్ ఆర్డర్స్, ఇలా అవసరమైన అన్నిటినీ కంక్లూజన్స్ ఓరియంటెడ్గా అరౌండ్ ఎన్విరాన్మెంట్ ఒక్కటే ఎక్కువ పేజెస్ పట్టింది, 65 pages దాకా పట్టింది. ఓకే, మిగతా సబ్జెక్ట్స్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అరౌండ్ 18-20 pages అంతే. జియోటెక్ వచ్చేసి ఒక 40 pages. ఇలా ఫాస్ట్గా నాకు రివిజన్ అయిపోయేలాగా మొత్తం కంటెంట్, ఓన్లీ ఫార్ములాస్ కాదు, మొత్తం కంటెంట్ని ఈజీగా మార్చు. మీ నోట్స్ షేర్ చేయగలరా, మీరు ఫ్యూచర్ ప్రిపరేషన్కి మీ దగ్గర హోల్డ్లో ఉండాలని లేదు, షేర్ చేస్తారు. ఓకే, తప్పకుండా. అంటే నేను కంటెంట్ అని కాదు, రాసే విధానంలో ఏదన్నా మనకు తెలియని ఒక ఇది ఉండొచ్చు, ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క ట్రిక్ ఏదో తెలుసుంటుంది రాయడంలో, అలాంటివి ఏమైనా స్టూడెంట్కి ఉపయోగపడతాయని అడుగుతున్నాను. మోస్ట్లీ మనం ఎలా రాయాలంటే మనకి ఏ పాయింట్స్ వీక్ ఉన్నాయి అది మనకు అర్థమయ్యేలాగా. కొన్నిసార్లు కాంప్లికేటెడ్ పాయింట్ నాకు అర్థమైపోయి ఉండొచ్చు, అది జస్ట్ అలా రాసి వదిలేస్తా. కొన్నిసార్లు ఈజీ పాయింట్ నాకు అర్థం కాదు, దాన్ని ఎలాబొరేట్గా రాసుకుంటారు. సో ఇంకా వన్స్ ఈ నోట్స్ ప్రిపేర్ చేసిన తర్వాత క్లాస్ నోట్స్ పక్క వెళ్ళిపోద్ది, ఇక దాన్ని అసలు పట్టించుకో. అది డెఫినెట్లీ షార్ట్ నోట్స్ అనేది కస్టమైజ్డ్గా ఎవరికి తగ్గట్టు వాళ్ళకి రాసుకుంటేనే బెటర్. ఆ రాసుకునే టైంలో ఏవైనా వాల్యూ షార్ట్ నోట్స్ అనేది సెల్ఫ్ రాయాలి, ఎందుకంటే షార్ట్ నోట్స్ పర్పస్ రివిజన్ ఎంతో అంతకంటే మనకి కనెక్షన్స్ ఫ్రేమ్ అవుతాయి. కరెక్ట్, దానికోసం అది చాలా హెల్ప్ అయ్యింది. సో ఈ షార్ట్ నోట్స్ అయిపోయిన తర్వాత ఒక టెస్ట్ రాసేవాడిని, టెస్ట్ అయిపోయిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది, ఓకే నాకు ఏ ఏరియాస్లో వీక్ ఉన్నా. షార్ట్ నోట్స్ రాసేటప్పుడే చాలా అర్థమవుతాయి ఈ పాయింట్ మీద నాకు ఇంకా పట్టులేదు, అలాంటి పాయింట్ని ఇంకొక 2-3 నోట్సెస్ వేరే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ నోట్స్ రిఫర్ చేసుకొని పెట్టుకునేవాడిని. ఓకే, సో ఇది కాకుండా ఇంకా టెక్స్ట్ బుక్ చదివారా? మర్చిపోయింది, టెస్ట్ బుక్ నేను చదవలేదు. టెక్స్ట్ బుక్ దాని గురించి ఇప్పుడే చెప్తాను. ఇదంతా అయిపోయిన తర్వాత టెస్ట్ రాసి నా వీక్ ఏరియాస్ నేను ఫైండ్అవుట్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఆ వీక్ ఏరియాస్ నేను ఇంప్రూవ్ అవ్వాలి, అలాంటి వాటి కోసం టెక్స్ట్ బుక్ యాప్ను వాడాను. ఆ టెక్స్ట్ బుక్ యాప్లో పర్టికులర్గా ఆ సబ్జెక్ట్ వైజ్ మీద క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసేవాడిని, లేదా అందులో సబ్జెక్ట్ వైజ్ ఉండేవి, టాపిక్ వైజ్ కూడా ఉండేవి. ఆ పర్టికులర్ టాపిక్కి వెళ్ళి వాటి మీద మోడల్స్ చేసేవాడిని, లేదు ప్రాక్టీస్ సెషన్ ప్రాక్టీస్ బుక్స్ ఉంటాయి వాటిలో నుంచి సెలెక్టివ్గా సాల్వ్ చేసేవాడిని. ఒక 1 complete day మొత్తం నా వీక్ ఏరియాస్ని ఇంప్రూవ్ చేసుకునేవాడిని, రూమ్మేట్స్తో డిస్కస్ చేసేవాడిని. ఇంకా టెక్స్ట్ బుక్ అంటే టెక్స్ట్ బుక్ పర్టికులర్గా చదవమని అయితే ప్రిఫర్ చేయను, కానీ అది అలా పక్కన ఉండాలండి రిఫరెన్స్ కోసం. దాని పేరే రిఫరెన్స్ బుక్. అంతే, రిఫరెన్స్ బుక్ అంటే రిఫరెన్స్ కి ఉండాలి. ఏదన్నా ఒక పాయింట్ అర్థం కాలేదు, కరెక్ట్, ఇలాంటి ఒక పర్టికులర్ థింగ్ని ఒక పర్టికులర్ స్టెప్ ఇలా వేయొచ్చా లేదా అని డౌట్ వచ్చింది, దానికి మనకి ఇమీడియట్గా వెంటనే డౌట్ ఎవరు చెప్తారు? ఫ్యాకల్టీని వెంటనే కలవలేము. పోనీ ఫ్యాకల్టీ చెప్పిందే డౌట్ ఉందనుకో, మళ్ళీ వాళ్ళు అదే పాయింట్లో మనకి నచ్చినట్టు మనకి అంత రిసోర్స్ ఉండాలంటే టెక్స్ట్ బుక్ సోర్స్. ఓకే, అక్కడికి వెళ్ళి ఆ ఒక్క పాయింట్ని రిఫర్ చేసుకుని వదిలేస్తారు, అయితే దాన్ని మొత్తం చదివితే అది చాలా టైం వేస్ట్. రైట్, కోచింగ్ నోట్సే ఫాలో అవ్వాలి ఎప్పుడైనా. ఓకే, అదే ఇలా మొత్తం నవంబర్ 15 వరకు సరిపోయింది సబ్జెక్ట్స్ అన్ని ప్రిపేర్ అవ్వడం. నవంబర్ 15 వరకు, ఇంకా ఆ తర్వాత నుంచి రివిజన్ స్టార్ట్ చేసాం. ఓకే, వీక్కి అరౌండ్ 2 subjects పెట్టుకొని ఆ 2 subjects మీద టెస్ట్, ఆఫ్లైన్లో ఎలా అయితే టెస్టులు జరుగుతున్నాయో వాటికి ప్యారలల్గానే ప్రిపేర్ అయ్యాను. ఓకే, అలా ఒక రౌండ్ ఏమో వీక్కి 2 subjects జరిగాయి, నెక్స్ట్ రౌండ్లో వీక్కి 4 subjects జరిగాయి, అలా అరౌండ్ జనవరి 10 కల్లా మొత్తం రివిజన్ అయిపోయింది. ఈ లోపల నవంబర్ 15 వరకు ఎక్కువ రివైజ్ చేయలేదు నేను, అది నా మిస్టేక్ అని చెప్పొచ్చు. దానివల్ల లాస్ట్ 2 months చాలా బర్డెన్ అనిపించింది. ఇంజనీరింగ్ సర్వీసెస్ నాన్ టెక్ కూడా అప్పుడే ప్రిపేర్ అవుతున్నాను, ఎవాపరేట్ అయిపోతాయండి ఈజీగా. లేదు, గేట్ ప్లస్ ఈఎస్సీ లెవెల్లో నోట్స్ చదువుతాను, గేట్ టెస్ట్ సిరీస్ రాస్తాను, రెండింటిని అలా బ్యాలెన్స్ చేసుకున్నా. ఇంకా లాస్ట్ 2 months అలా అయిపోయింది. ఇంకా తర్వాత మళ్ళీ రివిజన్ చేసుకుంటూ టెస్టులు రాస్తూ ఉన్నాను, గ్రాండ్ టెస్ట్ రాసే కాన్ఫిడెన్స్ రాలేదు అప్పుడు.
ఎందుకంటే ఒకవేళ రాసినప్పుడు తక్కువ వచ్చినాయి అంటే నా దగ్గర ఇంప్రూవ్ చేసుకునే టైం లేదు. రైట్. సో కాన్ఫిడెన్స్ లెవెల్స్ని దెబ్బతీయకూడదని ఆ రియాలిటీ ఏంటో తెలుసుకోవాలనుకోలేదు. అప్పుడు గ్రాండ్ టెస్ట్ ఇవ్వలేకపోయాను, కానీ ఇచ్చుంటే ఇంకొంచెం బాగుండేది అనిపించింది. ఓకే. అదే ఉన్న టైంలో ఇవ్వకపోవటం మంచిది, కానీ ఇంకొంచెం టైంనే పెంచుకొని గ్రాండ్ టెస్ట్ కూడా రాసి ఉంటే పరిస్థితి ఉంటే బాగుండేది అనుకుంటా. బాగుండేది. ఇప్పుడు నీకు 14 ర్యాంక్ వచ్చింది కదా, అంటే టాప్ 10 జస్ట్ మిస్ అయిందనే రిగ్రెట్ ఏమైనా ఉందా? రిగ్రెట్ అంటే ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ తప్పు చేశానని నాకు టాప్ 10 రాలేదని నేను అంటాను. 20th ర్యాంకర్ తనకి ఏదో 2 questions పోయి ఉండొచ్చు, అలా ఏదో ఒకటి ఉంటుంది, వచ్చిన అంత ఆనందపడాలి అంతే. అదే అదే, రిగ్రెట్ అయితే లేదు. రిగ్రెట్ లేదు, బెస్ట్, వెరీ గుడ్. ఓకే. సో గేట్ ప్లస్ ఈఎస్సి కంబైన్డ్గా ప్రిపేర్ అయ్యారు కదా, సో ఇప్పుడు అంటే అప్పటి నుంచి ఈఎస్సికి ప్యారలల్గా ఎలా ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా ఈఎస్సికి ఎలా ప్రిపేర్ అవుతున్నారు? ప్రిలిమ్స్ ముందు వరకు అయితే ప్రిలిమ్స్ అనేది వైడ్ కవరేజ్ అవసరం ఎక్కువ, ఎక్కువ పాయింట్స్ తెలియాలి, ఇన్డెప్త్ తెలియపోయినా. గేట్ మాత్రం డీప్ అండర్స్టాండింగ్ కావాలి. సో ఈఎస్సి ఓరియంటెడ్గా థియరీ పార్ట్ కవర్ చేసుకుంటూ, ఎక్కువ పాయింట్స్ కవర్ చేసుకుంటూ గేట్ ఓరియంటెడ్ టెస్ట్ సిరీస్ రాసామండి. ఓకే. ఆ విధంగా రెండింటిని మేనేజ్ చేశాను. ఆఫ్కోర్స్ పీవైక్యూస్ చేస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది, ఎలాంటి మోడల్స్ గేట్కి అవసరం, ఎలాంటి మోడల్స్ చేశాను. ప్రీవియస్ ఇయర్ ఈఎస్సి ఫర్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్ చేయలేకపోయాను. ఓకే. ఇంకా మిగతా అన్నీ చేశాను. ఇంకా ఎర్త్క్వేక్ ఇంజనీరింగ్ అలాంటివి, టన్నల్ ఇంజనీరింగ్ అవి అసలు అయితే చేయలేకపోయాయి, టైం అయితే సరిపోలేదు. ఓకే. ఇయర్ అన్ని ఎక్కువ క్వశ్చన్స్ రాలేదు. ఓకే. సో ఇది అన్నమాట, ఎక్కువ కవరేజ్ చేస్తూ టెస్ట్ సిరీస్ గేట్ ఓరియంటెడ్ ఇవి రాశారు. పీవైక్యూస్ సాల్వ్ చేస్తాను, దాని ద్వారానే సరిపోయింది ప్రిపరేషన్. మీ ప్రిపరేషన్లో మెయిన్ ఫోకస్ ఈఎస్సీనే ఉండేది ఎక్కువగా? థియరీ పార్ట్ ఓరియంటెడ్ ఈఎస్సీ ఎక్కువ ఉంది, టెస్ట్ సిరీస్ ఓరియంటెడ్ ఎక్కువ గేట్ ఉంది. గేట్ ఈఎస్సీ టెస్ట్ సిరీస్ ఎక్కువ రాయలా? రాశాను ఎక్కువ, అంటే ఎక్కువ ఈఎస్సీ రాశాను, కానీ అది ఎలా అంటే దాంట్లో నాకు సాటిస్ఫాక్షన్ అంత రాలా, మార్క్స్ ఎక్కువ వచ్చాయి కాదు. గేట్లో మాత్రం బాగానే జరుగుతుండే. వైడ్ కవరేజ్ సబ్జెక్ట్ ఎక్కువ రిటైన్ చేయాలి, నేను ఎక్కువ మర్చిపోతుంటాను, అందుకే ఇంత ఎఫెక్టివ్గా షార్ట్ నోట్స్ రాసుకున్నాను. ఓవరాల్గా టెస్ట్ సిరీస్ అయితే రెండింటికి ఈక్వల్గానే రాసి ఉంటాను, కాకపోతే మోర్ ఫోకస్ టెస్ట్ సిరీస్ అని గేట్ పెట్టాను, థియరీ కవరేజ్ ఈఎస్సీ మీద పెట్టాను. ఇంకొక డౌట్ నాకు, ఇప్పుడు బేసిక్గా గేట్ పేపర్ ఇచ్చేది ఐఐటి వాళ్ళే కదా, సో వాళ్ళకున్న నాలెడ్జ్లో నుంచి వస్తుంది జనరల్గా డేటా. సో అకాడమీలో ప్రిపేర్ చేసేటప్పుడు గేట్ పాయింట్ ఆఫ్ వ్యూ కంటెంట్ కవరేజ్ ఎలా ఉంటుంది అక్కడ అకాడమీలో? ఎక్కడ అకాడమీ? మీ ఐఐటిలో అంటున్నా, అకాడమీ జరుగుతున్న టైంలో, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో గేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి అడ్వాంటేజ్ ఉండే విధంగా టీచింగ్ ఉండదు అక్కడ? అంటే నాకేమనిపించింది అంటే ఈ గేట్ పేపర్స్ అన్నీ ప్రొఫెసర్స్ మైండ్ సెట్ కనపడుతుంటుంది. కాకపోతే ప్రొఫెసర్స్ ఎప్పుడు అలాంటి మోడల్స్ చెప్పడం కానీ అలాంటివి జరగవు. అక్కడ జరిగే టీచింగ్ మాత్రం అంత కైండ్ ఆఫ్ ప్రాక్టికల్ అప్లికేషన్ మీద ఎక్కువ. ఈఎస్సి మెయిన్స్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అనుకోవచ్చు, డీటెయిల్డ్గా. ఇప్పుడు ఆర్సిసి ఉంటే అన్ని డిజైన్ క్వశ్చన్సే, జస్ట్ మొత్తం డేటా ఇచ్చి మొమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అని అడగరు. బీము నువ్వే క్రియేట్ చేయాలి, ఎన్ని బార్స్, అవన్నీ అసంప్షన్స్. కాకపోతే వాళ్ళు కోడల్ బుక్స్ యాక్సెస్ ఇస్తారు, కొన్ని ఎగ్జామ్స్ అయితే ఓపెన్ బుక్, ఏదైనా ఎనీ రిఫరెన్స్ బుక్ తెచ్చుకోవచ్చు, ల్యాప్టాప్ వాడచ్చు, ఒకరితో ఒకరు కమ్యూనికేట్ అవ్వకూడదు, గూగుల్ వాడచ్చు, అంతా మొత్తం వాడి చేయొచ్చు. అక్కడ ఎగ్జామ్స్ బాగా నచ్చేవి నాకు, ఎందుకంటే చాలా అప్లికేషన్ ఓరియంటెడ్ ఎక్కువ ఉండేవి, టెస్ట్ పేపర్స్ కూడా బాగుండేవి, ఎగ్జామ్స్ జరిగేవి కూడా బాగా ఎంజాయ్ చేశాను. ఇట్ వస్తే కైండ్ ఆఫ్ మనకి ఎలా అంటే ఆ ఎగ్జామ్ ఎలా జరుగుతుంది, కోచింగ్ నోట్స్ మీద కంపల్సరీ రిలే అవ్వాల్సిందే, ఎందుకంటే ఆ ఓరియంటేషన్లో కవర్ చేసి ఉంటారు. కానీ మైండ్ సెట్ అయితే రిఫ్లెక్ట్ అయింది, ఐఐటి ప్రొఫెసర్స్ మైండ్ సెట్ రిఫ్లెక్ట్ అయింది. నా క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ నీ అకాడమీ నీ సక్సెస్లో ఏదైనా భాగం ఉందా, అంటే పర్టికులర్గా ఐఐటి చదవడం వల్ల నీకు ఇక్కడ ఏదైనా అడ్వాంటేజ్ వచ్చిందా, అది నా క్వశ్చన్. అడ్వాంటేజ్ ఒకటి కాన్ఫిడెన్స్లో వచ్చింది. ఓకే. రెండు, అక్కడ డీప్ థింకింగ్ అనేది అలవాటైంది సబ్జెక్ట్ మీద, ఆ థింకింగ్ హెల్ప్ అయింది. అక్కడ సబ్జెక్ట్ ఇక్కడ అంత హెల్ప్ అవ్వలేదు. మళ్ళీ అక్కడ అంత తెలిసినా మళ్ళీ ఇక్కడ సపరేట్గా చదవాలి, సపరేట్గానే చదివారు. ఏ సబ్జెక్ట్ అయినా సపరేట్గా, ఈవెన్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అయినా ఇక్కడ మళ్ళీ సపరేట్గానే చదివారు. కాకపోతే ఆ అండర్స్టాండింగ్, ఆ థింకింగ్ హ్యాబిట్స్ అక్కడవి, ఇక్కడ విధానం అక్కడ నేర్చుకున్నారు, సబ్జెక్ట్ ఇక్కడ నేర్చుకుంటే కంటెంట్ ఇక్కడ నేర్చుకున్నారు. ఓకే.
ఓకే, ఇంకా ఏదైనా మీ ప్రిపరేషన్లో యూనిక్గా మీరు ఫాలో అయింది, రెగ్యులర్గా టాపర్స్ అందరు చెప్పే మాటలు కాకుండా మీరు యూనిక్గా ప్రిపేర్ అయ్యింది ఏదైనా అనిపించిందా మీకు? మీరు ప్రిపేర్ అయ్యే టైంలో ఎవరైనా టాపర్ ఇంటర్వ్యూలు చూస్తూ ఏదైనా తెలుసుకున్న విషయం ఉందా? చూశానండి, కానీ మోస్ట్లీ నా అంటే చాలామంది టాపర్ వీడియోస్ చూసి ఓవరాల్గా నాకేది ఇంపార్టెంటో అలాంటివి బై డిఫాల్టే తీసుకున్నాను. ఓకే, పర్టికులర్గా ఇతని దగ్గర నుంచి ఇది ఇతని దగ్గర నుంచి ఇది అనేది గుర్తులేదు. త్రూ ప్రాసెస్లో ఆ వీడియోస్ చూస్తూ చూస్తూ ఉండగా ఓకే నా ప్రిపరేషన్ నేను ఎలా చేయాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎంత టైం అలాట్ చేయాలి అనేది నాకు తెలియకుండా నాకు ఒక ప్లాన్ డెవలప్ అయింది. ఫాలో అయ్యాను పర్టికులర్గా ఇతని నుంచి ఏం టిప్ అనేది అయితే తెలియదు, కానీ ఓవరాల్గా ఆ వీడియోస్ అన్నీ చూడటం వల్ల ఒక్కొక్క ఐడియా వచ్చి ఓకే షార్ట్ నోట్స్ అనే దానికి ఇంత ఇంపార్టెన్స్ ఉంది, ఓకే నేనే కాదు అందరూ మర్చిపోతారు, టెస్ట్ సిరీస్లో ర్యాంక్స్ అసలు కన్సిడర్ చేయకూడదు అని. అది మాత్రం నాకు ఒక్కోసారి మేడిసి టెస్ట్ సిరీస్లో 200 ర్యాంక్ 300 ర్యాంక్ వచ్చింది. అది ఎలా అంటే మనం లెర్నింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు రాసే టెస్ట్, లెర్న్డ్ స్టూడెంట్స్తో మనం కాంపిటీట్ అవ్వకూడదు. జనవరి ఎండింగ్కి నేను లెర్న్ స్టూడెంట్ అవుతా, అప్పుడు మేబీ కొంచెం కంపేర్ చేయొచ్చు, కానీ అవి ఫైనల్లో రిఫ్లెక్ట్ అవ్వవు. ఎంతైనా ఆన్లైన్ టెస్ట్ అన్నప్పుడు నమ్మటానికి లేదు, వాళ్ళు మేబీ అప్పుడే బాగా సబ్జెక్ట్ మీద ప్రిపేర్ అయ్యి ఎమ్మటే టెస్ట్ రాయొచ్చు. మనం ఒక 1 వీక్ గ్యాప్ ఇచ్చి రాయొచ్చు, ఆ 1 వీక్లోనే వేరియేషన్ వస్తుంది. ఎందుకంటే హెవీ సబ్జెక్ట్ కదా, ఫాస్ట్గా ఎవాపరేట్ అవుతూ ఉంటుంది. ఫార్ములాస్ బాగా ఇన్స్టెంట్ గుర్తుంటే స్పీడ్గా అయిపోతాయి, లేదా అదే క్వశ్చన్కి 3-4 మినిట్స్ ఎక్కువ టైం పడుతుంది. సో ఆ టెస్ట్ సిరీస్ ర్యాంక్స్ అనేవి అసలు కంపేర్ చేయకూడదు. ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే పేపర్ డిఫికల్టీని బట్టి, పేపర్లో సబ్జెక్ట్స్ యొక్క వెయిటేజ్ కవరేజ్ని బట్టి కూడా టాపర్స్ మారిపోతూ ఉంటారు. వాళ్ళు ఇది ఇంపార్టెంట్ అని ఈ టైప్ ఆఫ్, మనం ఎంత వైడ్ కవరేజ్ చేసినా ఎక్కడో సెలెక్టివ్ ప్రిపరేషన్ అనేది ఉంటుంది, మనకు తెలియకుండానే కొన్ని ఎక్కువ చదవడము అలా ప్రతి ఒక్కరికి ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. ఉంటుంది. మనం ఇప్పుడు మీరు అన్నారు టనల్ ఇంజనీరింగ్ టైం లేదని, దాని నుంచి క్వశ్చన్ వస్తే మనం ఏం చేయలేం, టనల్ ఇంజనీరింగ్ నుంచి కూడా రావచ్చేమో అనే మైండ్ సెట్తో ప్రిపేర్ అయ్యడం కూడా ఉంటాడు, అలా చెప్తున్నాను అంతే. అదొక ఫ్యాక్టర్. టెస్ట్ సిరీస్ని ఎక్కువ ర్యాంక్ ఓరియంటెడ్గా కాకుండా న్యూ మోడల్స్ కోసం వాడుకోవచ్చు. టైం మేనేజ్మెంట్, మెయిన్ యాక్యురసీ పెంచుకోవడం. స్టార్టింగ్లో నా యాక్యురసీ తక్కువ ఉండేది, స్లోగా క్లియర్గా నాకే చేంజ్ అర్థమవుతుంది, తక్కువ మిస్టేక్స్ చేస్తున్నాను ఉండే కొద్దీ అని. ఏంటంటే టెస్ట్ అయిపోయిన వెంటనే ఎర్రర్ నోట్స్ రాస్తా, ఎర్రర్ నోట్స్ని చాలా ఫోకస్గా చాలా సీరియస్గా తీసుకుంటా. ఎర్రర్ నోట్స్ అంటే ఏ మిస్టేక్స్ ఉంటారా, ఎలాంటి మిస్టేక్ అని రాసుకుంటా? డిపెండ్స్, ఒకవేళ ఒక పర్టికులర్ కైండ్ ఆఫ్, మ్యాక్సిమం అయితే నేను ఏ టైప్ ఆఫ్ మిస్టేక్ చేసానో రాసుకుంటాను. ఈజీగా నేను ఎక్కడైతే తప్పు చేసానో ఆ ఫార్ములా వేసేసి ఒక స్టెప్ వేసుకుంటా. కొన్ని క్వశ్చన్స్ బాగా మంచి క్వశ్చన్స్ వస్తుంటాయి, అలాంటివి డీటెయిల్డ్గా మొత్తం ఎంటర్ చేస్తాను. మోస్ట్ ఫోకస్ అయితే నేను చేసే మిస్టేక్స్, అక్కడ ఆగి ఒక 5-10 మినిట్స్ అయినా నేను ఆ క్వశ్చన్ మీద అక్కడే ఆగిపోయి రిగ్రెట్ అవుతాను. అంత 5-10 మినిట్స్ అలా పెట్టడం వల్ల నెక్స్ట్ టైంకి ఆ మిస్టేక్ పోతుంది. ఒకవేళ క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేస్తున్నావు అనుకో, లేదు ఒక్కొక్కసారి స్టెప్ వేసేటప్పుడు సరే ముందు స్టెప్ వేసేద్దాం, ఆన్సర్ ఆప్షన్స్లో లేకపోతే తర్వాత చూద్దాంలే అనే మైండ్ సెట్ స్టార్టింగ్లో ఉండేది. ఓకే, అలా టైం వేస్ట్ అవుతుంది. ఒకవేళ మనం అలాంటి తప్పేస్తామని అలాంటి ఆప్షన్ ఒకటి పెడతారు, అక్కడ పోతుండేది. ఈ మైండ్ సెట్ వద్దు, నువ్వు ఇమీడియట్గా జడ్జ్ చేయాలి నువ్వు వేసే స్టెప్ కరెక్టా రాంగా ప్రతి స్టెప్లో అనే మైండ్ సెట్ని డెవలప్ చేస్తున్నాను. అదొక టెస్ట్ సిరీస్లో అదొకటి మంచి పాయింట్ నేను నేర్చుకున్నాను. ఇంకా లాస్ట్ 10 డేస్ వస్తే 7+3 డేస్గా డివైడ్ చేసి 7 డేస్ ప్రతిరోజు 2-3 సబ్జెక్ట్ టెస్ట్ రాశాను. రీజన్ ఏంటంటే గేట్ మోడల్స్ కొంచెం రిపీట్ అవుతూ ఉంటాయి జనరల్గా. కరెక్ట్. సో టెస్ట్ సిరీస్లో కూడా అఫ్ కోర్స్ ప్రీవియస్ ఇయర్ గేట్ మోడల్స్ని బేస్ చేసుకొని డిజైన్ చేస్తారు. రేపు ఫైనల్ ఎగ్జామ్లో ఒక 2-3 మోడల్స్ అయినా టఫ్ క్వశ్చన్స్ కానీ సిమిలర్, అంటే నాకు తెలిసిన కాన్సెప్ట్ ఎగ్జాక్ట్ రిపీట్ అఫ్ కోర్స్ అవ్వవు, సిమిలర్ మోడల్స్ వస్తే నేను టైం అండ్ ఎఫర్ట్ సేవ్ చేయొచ్చు. రైట్. టైం సేవ్ చేయడం అనేది అందరికి తెలుసు, కానీ ఎఫర్ట్ సేవింగ్ అనేది కూడా చాలా వాల్యుబుల్. రైట్. 2-3 క్వశ్చన్స్ ఏ ఎఫర్ట్ లేకుండా టఫ్ క్వశ్చన్స్ని మనం చేసామంటే దానివల్ల మిగతా అన్ని క్వశ్చన్స్ మీదకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. కరెక్ట్. నాకు వర్కౌట్ అయింది, ఒక 2-3 మోడల్స్ సిమిలర్గా వచ్చాయి జియోటెక్ నుంచి ఎస్పెషల్గా. ఓకే. సో ఆ 2-3 క్వశ్చన్స్ స్పీడ్గా చేశాను, దానివల్ల ఒక కాన్ఫిడెన్స్ బూస్ట్ అయింది, అది రెస్ట్ ఆఫ్ ది పేపర్ కంటిన్యూ అయ్యింది. అచ్చా. ఆ టైంలో గ్రాండ్ టెస్ట్లు రాస్తుంటారు జనరల్గా, ఎర్లీగా స్టార్ట్ చేస్తే ఓకే, కానీ లాస్ట్ 10 డేస్లో స్టార్ట్ చేసి ఇంప్రూవ్ చేసుకునే టైం లేకపోతే కాన్ఫిడెన్స్ పోతుంది. సో అంటే ఇక్కడ ఇంకొక ఫ్యాక్టర్ కూడా ఉంది, ఓవరాల్ 3 అవర్స్ పేపర్ అసలు ఇంతకుముందు ఎప్పుడు హ్యాండిల్ చేయకపోతే వాళ్ళు కనీసం ఒకటి రాయాలి. కరెక్ట్. నాకు నమ్మకం, ఓకే నేను 3 అవర్స్ పేపర్ని హ్యాండిల్ చేయగలను. కాలేజీలో ఉన్నప్పుడు ఒకసారి రాశాను, ఇంకా బీటెక్లో బోల్డ్ ఎగ్జామ్స్ 3 అవర్స్ రాశాను, జేఈ అప్పుడు చాలా ఎగ్జామ్స్ 3 అవర్స్ రాశాను. ఆ టైం మేనేజ్మెంట్
ఎబిలిటీ నాకు ఉంది కాబట్టి నేను గ్రాంటేషన్ని స్కిప్ చేశాను. ఒకవేళ మీకు లేదు అని ఎవరన్నా స్టూడెంట్స్ అనుకుంటే మాత్రం ఒక టెస్ట్ సిరీస్ గ్రాండ్ టెస్ట్ ఒకటన్నా రాయాలి. ఇంకా లాస్ట్ 3 డేస్ రివిజన్ రివిజన్ రివిజన్. ఈ 7 డేస్లోనే ఇంకోటి ఫార్ములా నోట్స్ కూడా రాసుకున్నాను. ఫార్ములా నోట్స్ ఏంటంటే ఇన్నిసార్లు రివిజన్ చేసిన తర్వాత కూడా ఇంకేదన్నా 1-2 పాయింట్లు మనం మర్చిపోతూ ఉంటాం. నాకు అదేంటో తెలియదు కానీ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో బేసిక్ కాన్స్టెంట్స్ మధ్య రిలేషన్స్ ఉంటాయి, E/2G = 1 ప్లస్ అవి కూడా, అవి నేను చాలాసార్లు మర్చిపోతాను, నాకు అసలు అర్థం కాదు ఎందుకు మర్చిపోతున్నా కూడా తెలియదు. ఇప్పుడు రోటరీ డిజైన్లోనో లేకపోతే సాచురేషన్ పాపులేషన్ ఫార్ములాస్ అవి అవన్నీ గుర్తుంటాయి కానీ నేను ఇవి మర్చిపోతాను. అర్థమైంది నాకు ప్రాబ్లం, తర్వాత మాట్లాడదాం దాని గురించి. సో ఇంకా అలాంటివి నాకు అన్నీ ఐడెంటిఫై అయిపోతాయి. 1 వీక్లో ఒక సబ్జెక్టుకు ఒక పేపర్ అంతే. ఓన్లీ ఏవైతే నేను మర్చిపోతాను అవే రాశాను. అరౌండ్ 9 పేపర్స్ వచ్చింది. లాస్ట్ డే ముందు ఎగ్జామ్ ముందు పొద్దున నాకు ఆఫ్టర్నూన్ సెషన్ పడింది పేపర్ 2. మార్నింగ్ ఒక 10 మినిట్స్ చూశాను అంతే. ఒక కాన్ఫిడెన్స్, ఓకే ఈ నెక్స్ట్ 3 అవర్స్లో అయితే ఏది మర్చిపోను, ఆ తర్వాత సంగతి తర్వాత, ఈ 3 అవర్స్ అయితే నేను మర్చిపోయే ఫార్ములాలు కూడా మర్చిపోను ఇంకా అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే ఓకే. తర్వాత ఈ మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్ టైప్ మీ దాంట్లో ఎంత వెయిటేజ్ ఉండింది? మా పేపర్లో ఎక్కువ వచ్చాయండి, అరౌండ్ 12 క్వశ్చన్స్ దాకా వచ్చినట్టు. 12 వచ్చాయి పేపర్ 1తో పోలిస్తే ఎక్కువ వచ్చాయి. అంటే పేపర్ అనే సర్ప్రైజ్ అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ పేపర్ 2 ఆఫ్టర్నూన్ పేపర్ కొంచెం టఫ్ వచ్చింది. ఎందుకు టఫ్ అంటే మ్యాథ్స్లో న్యూ మోడల్స్ ఇచ్చారు. అసలు అలాంటి మోడల్ ఎప్పుడు చూడలేదు. కంప్లీట్గా న్యూ వచ్చేసాయి. చోలేస్కి డికంపోజిషన్ అని, తర్వాత ఒక స్క్వేర్ ఇచ్చి 3 సైడ్స్ టెంపరేచర్ ఒకటి ఇచ్చి 4th సైడ్ ఇంకో టెంపరేచర్ పెట్టి హీట్ వేవ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అన్ని వాడి సెంటర్ దగ్గర టెంపరేచర్ కనుక్కోమన్నారు. అసలు మైండ్ పోయింది ఇంకా అవి చూసి. ఓకే ఇవన్నీ రావచ్చు రాకపోవచ్చు, దాని మీద అసలు టైం వేస్ట్ చేయకూడదని వెమటే స్కిప్. మ్యాథ్స్లో ఏంటంటే స్కోర్ చేసే అవకాశం లేకుండా పోయింది. పేపర్ 2లో మీకు మ్యాథ్స్ వెయిటేజ్ ఎంత వచ్చింది? మ్యాథ్స్లో ఫస్ట్ 13 వెయిటేజ్ కాన్స్టెంట్ 13 మార్క్స్. అదే కానీ అదే టఫ్ ఇచ్చినా పర్లేదు, కానీ టఫ్ ఇస్తే కొంచెం నాకు బెనిఫిట్ అయ్యేది, నాకు కొంచెం మ్యాథ్స్ బాగా చేస్తాను. కానీ అన్నోన్ ఇచ్చాడు అక్కడ దెబ్బ అయింది. మీరు ఎంత స్కోర్ చేశారు మ్యాథ్స్? మ్యాథ్స్లో 5.8 5 పాయింట్ సంథింగ్ మార్క్సే. చాలా పోయిందంతా మ్యాథ్స్. మ్యాథ్స్ పోయింది మీకు బేసిక్గా? అంటే చాలా వరకు అందరికీ పోయింది వచ్చి, అంత అన్ఎక్స్పెక్టెడ్. 6 మార్క్స్ వచ్చాయి అనుకుంటాను. ఓకే మ్యాథ్సే మేజర్ డ్యామేజ్ అయింది. తర్వాత ఎన్విరాన్మెంట్ సిలబస్లో ఫ్లూయిడ్ మెకానిక్స్ ఈసారి పొటెన్షియల్ ఫ్లో అని ఒకటి పెట్టారు. అది సిలబస్ నీట్గా ప్రింట్అవుట్ తీసుకొని ఆ పాయింట్ నోటీస్ చేశాను, కానీ దాని మీద సరైన రిసోర్స్ దొరకలేదు. లాస్ట్ మూమెంట్లో ఇంకేవో యూట్యూబ్ వీడియోస్ చూసే కానీ నాకు అర్థం కాల. అది MSQలో పెట్టాడు ఒక పాయింట్లో. ఓకే 3 ఆప్షన్స్ తెలుసు కానీ అది తెలియదు. మల్టీ స్టేట్మెంట్స్లో ఒక స్టేట్మెంట్. అవును 3 ఆప్షన్స్ తెలుసు అది తెలియదు, సరే అని పెట్టాను, అది రాంగ్ అయింది. ఓకే అలానే ఎన్విరాన్మెంట్లో 2 MSQస్లో కొత్త పాయింట్స్ ఇచ్చారు, థియరిటికల్ పాయింట్స్. జనరల్గా అలా అడగడు కానీ థియరిటికల్గా ఎక్కువ అడిగారు. అవి న్యూ పాయింట్స్ MSQలో. మళ్ళీ అంతే 3 ఆప్షన్స్ని జడ్జ్ చేశాను, 1 ఆప్షన్ని జడ్జ్ చేయలేకపోయా. 2 ఎన్విరాన్మెంట్ క్వశ్చన్స్ మళ్ళీ తప్పిపోయినాయి. ఓకే అలా MSQస్ ఎక్కువ ట్విస్ట్ అయింది. మ్యాథ్స్ అన్నోన్ వచ్చింది. ఓకే ఇయర్ అదే అనమాట. ఇప్పుడు మీ యాక్చువల్ స్కోర్ ఎంత? నార్మలైజ్డ్ ఎంత మీ సెషన్? యాక్చువల్ స్కోర్ 71.67. నార్మలైజేషన్తో 4.2 మార్క్స్ పెరిగి 76 అయింది. 76 నార్మలైజ్డ్ మార్క్. ఓకే సో ఇయర్ 76 చేంజ్కి 14th ర్యాంక్ సర్ప్రైజ్ అది. సర్ప్రైజే నిజంగా. లాస్ట్ ఇయర్ AR1కి 97. లాస్ట్ ఇయర్ AR1 97, అంతకుముందు 95, ఇయర్ 83.11. చాలా హ్యూజ్ వేరియేషన్. అవును బాగా టఫ్ వచ్చాయి. 2 పేపర్స్ టఫ్ వచ్చాయి. పేపర్ 2 ఏంటంటే కైండ్ ఆఫ్ ఇంకా ఎవరు చేయలేని విధంగా ఉండే. పేపర్ 1 ఏంటంటే ఇంకా అక్కడ ఒకవేళ ఎవరైనా స్టూడెంట్ ఎక్స్ట్రాడినరీగా చదివి ఉంటే తనకి స్కోరింగ్ అవకాశం ఉంది. ఇక్కడ ఒక లిమిట్కి వచ్చి ఆగిపోద్ది ఇక పేపర్ 2లో అని నాకు అనిపించింది 2 పేపర్స్ చూశాక. ఇప్పుడు ఈఎస్సీ 2023 ప్రిలిమ్స్ క్లియర్ చేశారా? ప్రిలిమ్స్ అయింది. ఇప్పుడు మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారు. మెయిన్స్కి మీరు ప్రిపేర్ అవుతున్న స్ట్రాటజీ ఏం ఫాలో అవుతున్నారు? మెయిన్స్కి ప్రస్తుతం అయితే 2 కోచింగ్స్లో ఏస్ ఆఫ్లైన్ ఉంది, మేడ్ ఈజీ ఆన్లైన్ తీస్తున్నాను. ఏ సబ్జెక్ట్ ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక చోట ప్రిఫర్ చేస్తాను. సెలెక్టివ్గా క్లాసెస్ వింటాను. 2 రికార్డింగ్స్ అవైలబుల్ ఉంటాయి కాబట్టి నా ప్లాన్ ఒకటి వేసుకొని ఏదన్నా ఒక టెస్ట్ సిరీస్ ఫాలో అయ్యి దానికి తగ్గట్టుగా ఆ రికార్డింగ్స్ ఆ వీక్లో వింటూ వెళ్తాను. PYQs టెస్ట్ సిరీస్ ఆ క్లాస్ రూమ్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు మీకు ఇది కన్వెన్షనల్ టైప్ కదా, కరెక్షన్ చేసి ఇస్తున్నారా మార్క్స్? టెస్ట్ సిరీస్లో కరెక్షన్ చేసి ఇస్తారు. ఇప్పటివరకు నేను అక్కడ కూడా రాయలేదు. ఇస్తారు అయితే ఇస్తారు. ఓకే బట్ కంప్లీట్లీ న్యూ మెయిన్స్కి అయితే నేను ఇప్పటివరకు ఎప్పుడు ప్రిపేర్ ఇంకా రాయలేదు. అసలు ఆలోచన కూడా చేయలేదు ప్రిపరేషన్ గురించి.
ఇప్పుడైతే ఈ స్ట్రాటజీ అనుకున్నాను, క్లాస్ రూమ్ ప్రాబ్లమ్స్, పీవైక్యూస్, వీకెండ్ టెస్ట్ సిరీస్, ఇవి ఇవి చేయడానికే టైం సరిపోదా అనిపిస్తుంది. సెగ్రిగేట్ చేస్తే నాకు మొత్తం 16 టాపిక్స్ వచ్చాయి మొత్తం సివిల్ ఇంజనీరింగ్కి. ఈ 16 టాపిక్స్కి వీక్ ఒకటి వేసుకున్నా టైం లేదు. ఇప్పుడు మీకు వచ్చిన గేట్ ర్యాంక్ని యూటిలైజ్ చేసుకుందాం అనుకుంటున్నారా, ఈఎస్సీ ప్రిపరేషన్లోనే ఉందాం అనుకుంటున్నారా? అదే ఇప్పుడు ఇయర్ 14th వచ్చింది కదా, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 10 లోపల వస్తుందంటే అది గ్యారంటీ లేదు. లేదు, ఆ రోజు ఏదైనా జరగచ్చు. జరగచ్చు. సో అనవసరంగా వచ్చిందని పోగొట్టుకోకూడదు. బ్యాకప్ కింద పిఎస్యూ జాయిన్ అవుతూ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను. ఓకే, అది అల్టిమేట్గా ఇంజనీరింగ్ సర్వీసెస్కి వెళ్తాను. అల్టిమేట్గా ఈఎస్సీని ఆ పైన ఏం లేదు ప్రస్తుతానికి, లాంగ్ టర్మ్లో కనబడేది అది. ఇయర్ ఒకవేళ ఎన్హెచ్ఐ వస్తే డెఫినెట్గా ఎన్హెచ్ఐకి వెళ్ళిపోతాను. ఎన్హెచ్ఐకి వెళ్తారు. ఇంకా ఆ తర్వాత ఇంజనీరింగ్ సర్వీసెస్ వెళ్తే వెళ్ళాను లేకపోతే లేదన్నట్టే డెసిషన్ అప్పుడు తీసుకుంటారు. అప్పుడు తీసుకుంటారు. ఎన్హెచ్ఐ మీద ఎక్కువ ఫోకస్ ఉంది, అది కాకపోతే ఏంటనేది ఇంకొంచెం డిసైడ్ అవ్వాలి. ఓకే, ఇలా పిఎస్యూ జాయిన్ అవ్వాలా వద్దా అని ఒక థింకింగ్ ఏంటంటే మంచి గేట్ ర్యాంక్ వచ్చింది యూటిలైజ్ చేసుకుందాము అని, బ్యాకప్ కింద ఉంటుంది లేదు ఇలానే కంటిన్యూ అవ్వచ్చు అని ఒకటి ఉంటుంది. ఓకే, లేదు ప్రిపరేషన్కి ఇబ్బంది అయ్యిద్ది అంటే ఇటు షిఫ్ట్ అవుతాను. అంటే ఇయర్ ప్రిలిమ్స్ అంత బాగా అవ్వలేదు నాకు. అంటే మీరు స్కోర్ మార్జిన్లో ఉంది, ఒకవేళ సెలక్షన్ వచ్చిన బీఆర్ఓ వస్తే ప్రిఫర్ చేయదలుచుకోలేదు. సో మళ్ళీ నెక్స్ట్ అటెంప్ట్ పడితే ఎంత బేస్ పడింది కదా, నెక్స్ట్ అటెంప్ట్ ఇంకో అంత క్వశ్చన్ ప్రాక్టీస్ వీక్ ఏరియాస్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటే మంచి ర్యాంక్ కొట్టొచ్చని నమ్మకం అది. ఓకే, ఆ రోజు ఎలా జరిగిద్దో తెలియదు. ఓకే, సో ప్రస్తుతానికి అయితే మీకు ఒక సెక్యూర్ జాబ్ తెచ్చుకుని ప్యారలల్గా ఏసీ ప్రిపేర్ అవుదాం, మోస్ట్లీ ఇదే జరుగుతుంది. ఎన్హెచ్ఐ వస్తే మాత్రం ఎన్హెచ్ఐకి ఫిక్స్ అయిపోదాం అనుకుంటున్నా. అబ్జర్వ్ చేసి డిసైడ్ చేస్తాను అంతే. ఓకే, ఇప్పుడు మీకు ఈ ఓవరాల్ జర్నీలో ఇంత మంచి కనెక్షన్స్ ఉన్నాయి, మంచి అకాడమీస్తో కనెక్షన్ కావచ్చు, మంచి ప్రొఫెసర్స్తో కనెక్షన్ కావచ్చు, మీరు అసలు నా దగ్గరకు వచ్చి గైడెన్స్ గురించి అడగడానికి కారణం ఏంది? అది సర్ప్రైజింగ్ ఉంది నాకు. మామూలుగా ఫస్ట్ నేను తెలంగాణ టీఎస్పిఎస్సి అటెంప్ట్ ఇచ్చాను మొన్న, ఏడబ్ల్యూ అటెంప్ట్ ఇచ్చాను. ఎక్కువ దాని మీద అసలు నేను ప్రిపేర్ అవ్వాలి, ఎందుకంటే నేను ఆంధ్ర, మాకు రిజర్వేషన్ చాలా తక్కువ ఉంటుంది. ఒంగోలు నాన్లోకల్లో రాశాను, లోకల్లో రాశాను. సరే అప్పుడు రాసుకున్నాను, ఇంకా అప్పుడు కీ చెకింగ్ కోసం యూట్యూబ్ చూద్దామని ఓపెన్ చేశాను. సో ఇట్లా విజీ అకాడమీ అని వచ్చింది, చూస్తే చాలా మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఓకే, విజీ అకాడమీ కూడా వెల్ ఎస్టాబ్లిష్డ్ అని ఇలా అనుకున్నా. ఇంకా తర్వాత మా ఫ్రెండ్స్ చెప్పారు ఇలా తను సింగిల్గా నడుపుతున్నారు, అన్ని సబ్జెక్ట్స్ తనే టీచ్ చేస్తారు అని. అప్పటి నుంచి ఇంకా వీడియోస్ చూస్తూ ఉంటా అనమాట, ఎగ్జామ్స్ రిలేటెడ్ నోటిఫికేషన్స్ చెప్పినప్పుడు. ఇది ఎప్పటి ఫాలో అవుతున్నాను ఎగ్జాక్ట్గా? ఆఫ్టర్ టీఎస్పిఎస్సి. అప్పటి నుంచి ఇప్పటికి ఫాలో అవుతున్నావు? ఇప్పటికి చూస్తూ ఉంటాను. అంటే ఏ కైండ్ ఆఫ్ వీడియోస్ ఫాలో అవుతున్నావు, మోటివేషనా స్ట్రాటజీనా? స్ట్రాటజీ, లైవ్ పెడుతూ ఉంటాను. లైవ్స్ ఎక్కువ, లైవ్ అప్పుడు అటెండ్ అవుతూ ఉంటా. ఏంటంటే కామెంట్ సెక్షన్ లేదా డౌట్ అడిగితే ఇమీడియట్గా ఆన్సర్ వస్తుంది. అన్నీ తెలిసిన వ్యక్తి ఒకళ్ళు గైడ్ దొరకాలంటే చాలా కష్టం కదా. ఆ లైవ్లో అయితే మీకు కింద కామెంట్స్ పెడితే రిప్లై వస్తుంది ఏదో ఒకటి, అందుకోసం. ఓకే, ఇప్పుడు టీఎస్పిఎస్సి ఏడబ్ల్యూకి ఎవరో విజయ అకాడమీ అనే ఒక పర్సన్ చెప్తున్నాడు. ఓకే, నీ రిలేటెడ్ క్వైరీ నా దగ్గర ఆన్సర్ ఉంటుంది అని నువ్వు ఎందుకు అనుకున్నావు? నీ ప్రిపరేషన్ ఏడబ్ల్యూ లేదు. మీ వీడియోస్ చూసి, సో సార్కి కొంచెం వాస్ట్ నాలెడ్జ్ ఉంది, సో మనకి అన్ని పాయింట్స్ తెలిసిన ఒక వ్యక్తి దొరకటం కష్టం అని ఇంకా అడుగుదామని వచ్చాను. సో ఎలా నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి అని. అలానే ఏస్లో ఒక సార్ ఉన్నారు, ఏకే సార్ అని, అయూబ్ ఖాన్ సార్, ఆయన కూడా బాగా గైడ్ చేస్తారు. తన్ని మిమ్మల్ని కలుద్దామని వచ్చాను వాళ్ళ మీ దగ్గరికి. అంటే హైదరాబాద్లో కాదు మీరు? హైదరాబాద్లోనే ఉన్నారు. సార్ని ఇంకా కలవాలి. మొత్తం చూస్తే ఇంకా మీ ఇద్దరు అనిపించారు నాకు కరెక్ట్గా. గైడెన్స్ ఇవ్వాలంటే అంత ఇన్ఫర్మేషన్ ఉన్న వాళ్ళు దొరకాలి కదా. ఓకే, సో ఇంటర్వ్యూకి ముందు ఒక 2 గంటలు మాట్లాడున్నారు నాతో, 2 అవర్స్ 15 మినిట్స్ మాట్లాడారు. అంత ఎగ్జాక్ట్ కదా? ఓకే, సో ఏమనిపించింది మీకు ఓవరాల్గా మాట్లాడడం? ఓవరాల్ మీరు వీడియో చూసిన పర్సన్కి ఎదురుగా మాట్లాడిన పర్సన్కి ఏమైనా వ్యత్యాసంగా? కైండ్ ఆఫ్ ప్రాక్టికల్ పర్సన్ అండి, స్ట్రైట్ ఫార్వర్డ్, ప్రాక్టికల్. ఎదుటి వాళ్ళని అంటే ఏది ఉంటే అది మాట్లాడతారు కదా, వాళ్ళకి నచ్చింది కాబట్టి నేను అది చెప్పాలంటూ ఏముండదు. ఇంకా ఇండిపెండెంట్ ఎక్కువ అనిపించారు. అది నాలెడ్జ్ అఫ్ కోర్స్ చాలా ఉంది, ఎలా రన్ అవుతాయి ఇవన్నీ చెప్పారు. సో నాకు ఒక ఫీడ్బ్యాక్ వచ్చింది, దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవాలి. ఓకే, ఓవరాల్ నా నుంచి వచ్చిన ఇన్పుట్ మీకు ఎంత యూజ్ అయితే? డెఫినెట్గా. ఓకే, అదే అంటే నేను రీసెంట్గా అసలు ఇటు సైడ్ లేను బేసిక్గా, ఇంతకుముందు ఉండేవాడిని. అప్పుడు అడిగింటే ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ చెప్తుండే ఈ ఫీల్డ్లో.
సో ఈ ఫీల్డ్ వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఎందుకు సజెషన్ అడిగాడా అని ఒక డౌట్ ఉండి అడుగుతున్నాను అంతే. అన్ని ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళు దొరకాలంటే కష్టం అవుతుంది, కొంతమందే ఉంటారు, అన్ని అన్ని తెలియాలి కదా. ఏదో ఇప్పుడు ఐఓసీఏలో జాయిన్ జాబ్ చేసేవాళ్ళు అది మాత్రమే చెప్తారు, చెప్పగలరు. ఈఎస్సీ ఆఫీసర్స్ని పర్టికులర్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మనకి అదంతా చెప్పాలంటే దొరకాలంటే కష్టము. సో అన్ని సోర్సెస్ తెలిసిన వాళ్ళు మీరు అనిపించి ఇంకా వచ్చాను అనమాట. ఓకే ఓకే. సో ఎనీవే హ్యాపీ టు హియర్ దట్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఏసీ ఎగ్జామినేషన్. మీరు మీకు ఎన్హెచ్ఏ డ్రీమ్ ఏది? ఎన్హెచ్ఏ ఏసీనా? ఏదైనా పర్లేదు, ఏదైనా. ఓకే, సో మీకు కావాల్సింది అది ఫస్ట్ స్టెప్. ఇంకా తర్వాత అచ్చా ఇది షార్ట్ టర్మ్ గోలే, లాంగ్ టర్మ్ గోల్ కాదు. షార్ట్ టర్మ్ గోల్ ఇది, ఫస్ట్ స్టెప్ ఇది, అదే. ఆ తర్వాత ఇంకా పరిస్థితిని బట్టి ఏదో ఒక నిర్ణయం తీసుకో. ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయి. ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా స్టూడెంట్స్కి మీరు ఏమైనా చెప్పాల్సినది ఉంటే చెప్పచ్చు. అది మెయిన్గా నేను చెప్పాలనుకుంది అంటే టెస్ట్ సిరీస్ ర్యాంక్ని అయితే అసలు పట్టించుకోవద్దు, అది ముఖ్యమైన పాయింట్. కంపల్సరీ మర్చిపోవటం అనేది జరుగుతుంది, అది అందరితో ఉంటుంది. ఈవెన్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ కూడా ఖచ్చితంగా మర్చిపోతూ ఉంటాడు. ఫ్రీక్వెంట్ రివిజన్ అనేది చాలా అవసరం. ఎలా అంటే ఒక క్రికెట్ మ్యాచ్లా అనమాట. ఈవెన్ సచిన్ టెండూల్కర్ కూడా ముందు రోజు ప్రాక్టీస్ చేసే వెళ్ళాలి మ్యాచ్కి. సో ఈ క్వశ్చన్ ప్రాక్టీస్ అనేది ఎగ్జామ్కి ముందు ఎక్కువ చేయాలి, లేకపోతే ఎంత పెద్ద టాపర్ అయినా ఆ రోజు సరిగ్గా పర్ఫామ్ చేయలేడు. సో పేషెన్స్గా ఉండండి, డెఫినెట్గా సక్సెస్ అచీవ్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.